గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు ఎయిటీ ఫిఫ్త్ డైలీ మనీ షో రోజు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ పాటు ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ లో లైవ్ లో ఉన్న ఫోర్ ఐపీఎస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీతో షేర్ చేస్తాను లెట్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో మనం ముందుగా మాట్లాడుకుంటే ఈ రోజు మార్నింగ్ అదానీ గ్రూప్ మీద ఈటీవ ఒక న్యూస్ ఐటమ్ రిలీజ్ చేసింది ఈ న్యూస్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో అల్బులో ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ క్రస్ట ఫండ్ అండ్ ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ యొక్క అకౌంట్స్ ని ఎన్ఎస్జిఎల్ క్రోజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఈ మూడు ఫండ్స్ అదాని గ్రూప్ లో ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ హోల్డ్ చేసినట్టుగా ఈటీ రిపోర్ట్ చేస్తుంది అండ్ వీళ్ళ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడానికి కూడా ఈటీ రిపోర్ట్ చేసిన రీజన్ ఏంటంటే సో మీలో చాలా మంది మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేకపోతే మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియో ఓపెన్ చేసినప్పుడు కానీ మీ కేవైసీ కంప్లీట్ చేసి ఉంటారు కదా అది నార్మల్ ఇండివిడువల్ కేవైసీ ప్రాసెస్ అయితే కార్పొరేట్ కేవసీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది కార్పొరేట్ కేవైసీ ప్రాసెస్ లోనే ఆ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు యూబీఐ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యూబీఏ అంటే ఏంటంటే అల్టిమేట్ బెనిఫిషారిటీ అంటే ఆ కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ కి చివరికి ఎవరు బెనిఫిట్ పొందుతారు వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా డీటెయిల్ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ కంపెనీస్ ఒక యూబీఐ సబ్మిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్ఎస్ ఈ కంపెనీస్ యొక్క డీమాట్ అకౌంట్స్ ఫీజ్ చేసినట్టుగా ఈ అప్డేట్ రిలీజ్ చేసింది ఇటీవ ఆల్రెడీ లాస్ట్ టూ టూ త్రీ వీక్స్ గా మార్కెట్ లో ఫేమస్ పీపుల్ అయిన సుచేత దళాల గారు కానీ లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి గారి కానీ ఇండైరెక్ట్ గా అదానీ గ్రూప్ ను కోచ్ చేసినట్టుగా వేరే ఎలిగేషన్ చేయడం అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ ఈ నెగిటివ్ అప్డేట్ రావడంతో మార్కెట్ లో ఈ గ్రూప్ స్టాక్స్ మీద చాలా ఫీర్ అనేది క్రియేట్ ఈ రోజు మార్నింగ్ సెషన్ లో ఓపెన్ అవడం చాలా నెగిటివ్ లో మొత్తం గ్రూప్ స్టాక్స్ అన్ని ఓపెన్ అయ్యాయి బట్ కానీ దాని తర్వాత ఈ గ్రూప్ స్టాక్స్ లో కొన్ని కంపెనీలు కొంచెం రికవరీ అనేది కనబడింది అండ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి అదాని గ్రూప్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఈ స్టేట్మెంట్ లో వీళ్ళు అంటే ఈ మూడు ఫండ్స్ రిలేటెడ్ గా ఈటీన్ ఓ రిపోర్ట్ చేసిన న్యూస్ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది కంప్లీట్లీ బేస్లెస్ అండ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీని డెలిబరేట్ గా మిస్లీడ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈటీన్ ఓ రిలీజ్ చేసిన ఈ స్టేట్మెంట్ వల్ల లార్జర్ ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఎకనామికల్ లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది గ్రూప్ ఒక రెప్యుటేషన్ మీద కూడా ఇంపాక్ట్ పడిందని అని గ్రూప్ ఈ స్టేట్మెంట్ లో రిలీజ్ చేసింది అండ్ అలాగే మైనారిటీ ఇన్వెస్టర్ యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడడం కోసం రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అయిన ఎన్ఎస్ఎల్ కి వీళ్ళు మెయిల్ రాశామని చెప్తున్నారు ఆ మెయిల్ కెన్ఎస్జిల్ నుంచి ఆప్షన్ ఫండ్స్ ఏవైతే ఈ ఫండ్స్ ఒక డిట్ అకౌంట్ ని ఫ్రీజ్ చేయలేనట్టుగా కన్ఫర్మేషన్ వచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత యాదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇంకొంచెం రికవరీ అనేది కనబడింది అండ్ అలాగే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సీఎన్బిసి నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ మూడు ఫండ్ హౌసెస్ ఏవైతే అందులోని ఒక ఫండ్ హౌస్ అయినా అల్బులా ఫండ్ హౌస్ ఏదైతే ఉన్నదో వాళ్ళతో వీళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డీమాట్ అకౌంట్స్ ఏవి ఫ్రీజ్ అవ్వలేదు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పి అప్డేట్ వచ్చినట్టుగా సీఎన్బిసి కూడా రిపోర్ట్ చేసింది ఈ రెండు అప్డేట్స్ రావడంతో యదానీ గ్రూప్ ఒక ఇన్వెస్టర్ కొంచెం రిలీఫ్ దొరికినట్టు డెఫినెట్ గా అయింది బట్ కానీ దాని గ్రూప్ ఒక ఇష్యూతో ఈరోజు సెషన్ లో మార్కెట్ లో కూడా చాలా వాలటాలిటీ అనేది కనబడింది చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి సెన్సెక్స్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ క్లోజ్ అయింది నిఫ్టీ ట్వెల్వ్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్ క్లోజ్ అయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇప్పుడు లైవ్ లో ఉన్న నాలుగు ఐపీఎల్ మీద నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్లో చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు నా పర్సనల్ ప్రయారిటీ లిస్ట్ మీతో షేర్ చేసిందో ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ది ప్యూర్లీ నా పర్సనల్ వ్యూ మీరు ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేయాలో దాని రేషన్ తీసుకోవడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియోస్ రూపంలోనే అండ్ అలాగే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ రూపంలోనే షేర్ చేశాను సో వాటిని యూజ్ చేసుకుని మీరు ఫర్దర్ గా రీసెర్చ్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ ఏషన్ తీసుకోండి అండ్ ఈ ఐపీఓల్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చిన మీదే లాస్ వచ్చిన మీరే భరించాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసే ముందు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నావు ఆ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి అండ్ నా పర్సనల్ ప్రయారిటీ లిస్ట్ విషయంకి వచ్చినట్టయితే నేను రెండు పార్ట్స్ గా డివైడ్ చేసి నా ప్రయారిటీ లిస్ట్ మీతో షేర్ చేస్తాను ఒకటి లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు నా పర్సనల్ ప్రయారిటీ ఎలా ఉంటుంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నా పర్సనల్ ప్రయారిటీ ఎలా ఉంటుంది అన్నది మీతో షేర్ చేస్తాను ముందుగా నా లాంగ్ టర్మ్ ప్రయారిటీ లిస్ట్ విషయం వచ్చినట్టయితే నా దగ్గర ఒకే కి అప్లై చేయడానికి డబ్బులు ఉన్నాయి నేను అలాంటప్పుడు డివిషన్ తీసుకోవాలనుకున్నట్టయితే నేను ఫస్ట్ ప్రయారిటీ కిమ్స్ కి ఇస్తాను ఎందుకంటే ఈ బిజినెస్ నా సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ లోకి వస్తుంది నాకు ఇండస్ట్రీ మీద కొంచెం క్లారిటీ ఉన్నది అండ్ ఈ కంపెనీ గురించి కూడా బాగానే అర్థమైంది చదివిన తర్వాత అండ్ వీళ్ళు రిటర్న్ రేషియోస్ అవి బాగున్నాయి కాబట్టి నేను ఫస్ట్ ప్రయోరిటీ కిమ్స్ కి ఇస్తాను అదే నా దగ్గర ఇంకొక ఐపీఓ కూడా పార్టిసిపేట్ చేసే డబ్బులు ఉంది నేను నెక్స్ట్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను మీకు చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేయాలి ఈ సోనా క్యామ్స్ ఒక బిజినెస్ గురించి నేను చదువుతున్నప్పుడు ఇది ఫ్యూచరిస్టిక్ బిజినెస్ ఈవీ సెగ్మెంట్ లో వీళ్ళు మేజర్ గా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళ బిజినెస్ బాగా గ్రో అండ్ స్కోప్ ఉన్నది అండ్ అలాగే వీళ్ళ మార్జిన్స్ బాగున్నాయి రిటర్న్ రేషియోస్ బాగున్నాయి ఇవన్నీ కూడా నాకు బాగానే అర్థమయ్యాయి బట్ కి సమ్మర్ మన పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ని లాంగ్ టర్మ్ క్యాచ్ చేయాలనుకోండి వీ షుడ్ హ్యావ్ సమ్ కన్వెన్షనల్ ట్రిగర్ ఆ కన్వెన్షనల్ ట్రిగర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఆ స్ట్రాంగ్ కన్వెన్షనల్ ట్రిగర్ అయితే నాకు ఈ ఐపీఓ గురించి చదువుతున్నప్పుడు రాలేదు అండ్ ఇన్ఫాక్ట్ నేను ఈ సోనా క్యామ్షార్ మీద డెడికేటెడ్ ఐపీఓ వీడియో చేశాను కదా ఆ వీడియో ఒక కంక్లూషన్ కూడా సిమిలర్ వ్యూ షేర్ చేశాను నాకు లాంగ్ టర్మ్ కి అప్లై చేయడానికి ఇంకా అంత స్ట్రాంగ్ కన్విన్షనల్ ట్రిగర్ అయితే రాలేదు ఒకవేళ ఈ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ లో స్టాక్ ప్రైస్ ఫాలో బాగా చీప్ గా దొరికినట్టు అయితే అప్పుడు ఆలోచిస్తానేమో కానీ ఇప్పుడైతే నేను లాంగ్ టర్మ్ ఆలోచించట్లేదు అని మీకు షేర్ చేశాను బట్ కానీ నేను నిన్న ఈ కంపెనీ యొక్క ఎండిఎన్ సిఇ అయిన వివేక్ గారిని ఇంటర్వ్యూ చేశాను కదా ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఆ కన్విషన్ ట్రిగర్ అన్నది దొరికింది ఆ కన్విక్షన్ ట్రిగ్గరే వివేక్ గారు ఎందుకంటే నేను పర్సనలీ స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను పీపుల్ కెన్ మేక్ బిజినెస్ మచ్ స్ట్రాంగర్ అండ్ యూ కెన్ మేక్ బిజినెస్ గ్రో మచ్ ఫాస్టర్ అని అండ్ నాకు ఇతను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది దొరికింది ఎందుకంటే బికాస్ అతను చాలా సింపుల్ గా చాలా గా ఆన్సర్స్ అన్ని షేర్ చేశారు అండ్ ఆ ఇంటర్వ్యూలో లో నాకైతే చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది వచ్చింది ఐ డోంట్ నో ఐ మైట్ బి రాంగ్ ఆర్ ఐ మైట్ బి రైట్ అది ఫ్యూచర్ ఏ ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెప్పలేము బట్ కానీ నాకైతే ఈ కన్విక్షన్ అనేది దొరికింది సో నా వ్యూ ఏదైతే చేంజ్ అయిందో అది మీతో షేర్ చేద్దాం అని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ ఆ ఇంటర్వ్యూ యొక్క ఫుల్ రికార్డింగ్ ని మా ఛానల్లో ఈ రోజు ఆఫ్టర్నూన్ ఆల్రెడీ రిలీజ్ చేశాను మీరు ఒకవేళ చూడటాయితే ఈ వీడియో ఎండ్ కార్డ్ లోనే అండ్ అలాగే వీడియో కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను మీరు లో పార్టిసిపేట్ చేసినా పార్టిసిపేట్ చేయకపోయినా అది సెకండరీ బట్ కానీ ఈవీ బిజినెస్ గురించి అయితే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆ వీడియో లో దొరుకుతుంది ఇదైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా క్లియర్ గా చెప్పాలి ఒక సైజ్ చాలా పెద్దది సో అంత పెద్ద సైజ్ ఐపీఓ కాబట్టి ఐ డోంట్ నో వెదర్ యూ విల్ గెట్ ఇమీడియట్లీ లిస్ట్ అయిన తర్వాత గెయిన్స్ వస్తాయి లాస్ వస్తుంది అన్నది నాకు తెలియదు నేను ఏదైతే రేషన్ తీసుకున్నానో అది ప్యూర్లీ నాకు కన్వెక్షన్ మీద తీసుకున్న రేషన్ సో నేను ఈ కంపెనీలో ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నానో మొత్తం ఐపీఓ లో పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు పార్టిసిపేట్ చేసి ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత నాకు ఇంకేమైనా చీప్ గా దొరికితే అప్పుడు ఇంకొంచెం కొనడానికి అయితే ప్రయత్నిస్తాను అండ్ ఈ కంపెనీ మీద ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ తర్వాత నా పర్సనల్ వ్యూ ఏదైతే చేంజ్ అయిందో అది హానెస్ గా మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను అండ్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇలాంటి మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన వ్యూ చేంజ్ అయినప్పుడు చాలా మంది వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా ఇలాంటి అవి నెగిటివ్ కామెంట్లు చేయడానికి ప్రయత్నిస్తారు చేసిన వాళ్ళు చేస్తారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను హానెస్ట్ గా హైక్ చేయకుండా షేర్ చేద్దామని నేను నా చేంజ్ అయిన వ్యూ అగైన్ రీటై చేస్తున్నాను మీకు ఈ బిజినెస్ కంప్లీట్గా అర్థమైన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోండి నెక్స్ట్ ఈ దొడ్లా డైరీ గురించి మాట్లాడాలంటే ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు సునీల్ రెడ్డి గారు ఎందుకంటే ఈ బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు ఇది చాలా చాలా టఫ్ బిజినెస్ అండ్ అలాగే ఈ దొడ్ల డైరీ ఐపీఓ వీడియో అప్లోడ్ చేసే ముందు వరకు నాకు ఈ కంపెనీ మీద ఎలాంటి ఒపీనియన్ అంటూ లేదు బట్ కానీ ఈ ఐపీఓ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వీళ్ళ ప్రొడక్ట్స్ మీద ఏదైతే పాజిటివ్ కామెంట్ వచ్చిందో అది నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే పది మంది వీళ్ళ ప్రొడక్ట్ మీద కామెంట్స్ రాస్తే తొమ్మిది మంది గా రాశారు విచ్ ఇస్ రేర్ ఫినామిన దాన్ని బట్టి వీళ్ళ ప్రొడక్ట్స్ కి కన్జూమర్ ఒక యాక్సెప్టెన్స్ చాలా బాగుందని చెప్పి నాకు అర్థమైంది కాకపోతే యాస్ఎఫ్ నో ఈ డైరీ బిజినెస్ నా సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ కాబట్టి ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ నేను రీసెర్చ్ చేసి నాకు అర్థమైన తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ డైరీ ఇండస్ట్రీని అర్థం చేసుకునే కేపబిలిటీ మీ దగ్గర ఉన్నట్టయితే డెఫినెట్లీ యూ కెన్ థింక్ అబౌట్ దిస్ కంపెనీ ఎందుకంటే బికాస్ కంపెనీ లో నాకు ఫాల్స్ ఏం కనబడలేదు కంపెనీ అంతా బాగా పాజిటివ్ గా కనబడింది బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ నా సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ కి బయట ఉన్న ఇండస్ట్రీ కాబట్టి నాకు కంప్లీట్ గా అర్థం అవ్వదు కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ లాంగ్ టర్మ్ డిసిషన్ ఇన్ దిస్ కంపెనీ నెక్స్ట్ కమింగ్ టు షామ్ మెటాలిక్స్ నేను ఈ కంపెనీ మీద డెడికేటెడ్ ఐపీఓ వీడియో చేసినప్పుడే నా వీ క్లియర్ గా షేర్ చేశాను ఈ కంపెనీ ఒక బిజినెస్ లోని హై సైక్లికాలిటీ ఉంటుంది కాబట్టి ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ అంత సైక్లికల్ ఇండస్ట్రీ లోని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయడానికి బట్ కానీ ప్రెసెంట్ మెటల్ స్టాక్స్ లో ఉన్న మార్కెట్ మూమెంట్ చూసి నేను షార్ట్ టర్మ్ కైతే ఏపీలో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను ఈ డెసిషన్ కూడా నేను మీకు ఐపీఓ వీడియో లో క్లియర్ గా షేర్ చేశాను అండ్ మీలో ఎవరైనా మిగిలిన మూడు లోని షార్ట్ టర్మ్ కోసం డెసిషన్ తీసుకోవాలనుకున్నట్టు ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఇప్పుడు మార్కెట్ అయితే అంత చీప్ గా లేదు ఈ కంపెనీ లిస్ట్ అయ్యే టైం కి ఏ మాత్రం కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకొంచెం కూడా ఎడిషన్ గా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడే మీ ఇన్వెస్ట్ తీసుకోవడం బెటర్ దిస్ ఆన్ సేఫర్ సైడ్ మీకు చెప్తున్నాను అండ్ ఒకవేళ నేను ఏమైనా షార్ట్ టర్మ్ డెసిషన్ తీసుకున్నట్టయితే ఐపీఓ క్లోజ్ అయ్యి లాస్ట్ ఇయర్ రోజు మార్నింగ్ మీకు వాయిస్ మెసేజ్ ద్వారా మన ఛానల్ ఛానల్లో షేర్ చేస్తాను ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్టు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సర్చ్ చేసినట్టయితే టూ ల్యాక్ ఫోర్ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది అది మన అఫిషియల్ మనీ పర్ టెలిగ్రామ్ ఛానల్ ఆ లో నేను ఐపీఓ మీద షార్ట్ టర్మ్ డిసేషన్ తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ రోజు మార్నింగ్ వాయిస్ మెసేజ్ ద్వారా మీకు డీటెయిల్ షేర్ చేస్తాను మన నెక్స్ట్ అప్డేట్ సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళు క్యూ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ అలా మన చూద్దాం ఈ నెంబర్స్ మనం మాట్లాడుకునే ముందు మీతో ఒక పాయింట్ షేర్ చేయాలి మన సబ్స్క్రైబర్ లో చాలా మంది యొక్క క్యూ ఫోర్ కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే జరిగిందో ఆ కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వమని చెప్పి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసారు నేను అటెండ్ అయ్యాను సూపర్ కాల్ ఇది ఈ కాల్ లో వేరే లు ఇన్వెస్టర్లు మేనేజ్మెంట్ తీసుకున్న డేషన్స్ మీద అయితే గ్రిల్ చేశారు లిటరల్లీ మీరు ఒకవేళ విన్నట్టయితే అయితే యూట్యూబ్ లో ఉన్నతే ఆ కాన్ఫరెన్స్ కాల్ తప్పకుండా అట్లీస్ట్ ఫోర్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అయితే వినడానికి ప్రయత్నించండి యు విల్ రియల్లీ ఎంజాయ్ హియరింగ్ దట్ కాల్ ఈ క్వార్లో వీళ్ళు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ రెవెన్యూ జనరేట్ చేసామన్నారు విచ్ఎస్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఓవర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్ అండ్ వేల సబ్స్క్రిప్షన్ రెవెన్యూ లో సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశామని చెప్తున్నారు అండ్ డెబిటె లో నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశామని చెప్తున్నారు ప్యాట్ లో ఎయిటీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశామని మేనేజ్మెంట్ చెప్తుంది అండ్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో మనకి డ్రాప్ కనబడుతుంది బట్ ప్యాట్ లో మాత్రం గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టు ఈక్విటీ గ్రో అయింది అంత పెద్దగా లైబిలిటీస్ అయితే లేవు సన్టీవీ నెట్వర్క్ బోర్డ్ ఫైవ్ రూపీస్ ఫైసైల్ షేర్ మీద హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫైవ్ రూపీస్ డివిడెండ్ రికమెండ్ చేసింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈ వీక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఫేమ్ టు స్కీమ్ ఒక డీటెయిల్స్ రిలీజ్ చేసింది డెఫినెట్లీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అయితే మనం గేమ్ చేంజర్ గా అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ ఫేమ్ టు స్కీమ్ రిలేటెడ్ గా రివోల్ట్ అని చెప్పి ఎలక్ట్రిక్ బైక్స్ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీలో మెజారిటీ ఆఫ్ ది స్టేక్ హోల్డ్ చేసిన రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీస్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉన్నదో దీని వల్ల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఒక సేల్స్ లో రిడ్ గ్రోత్ రానున్నది అండ్ ఈ రివోల్స్ ఈవైనా రాహుల్ శర్మ గారు ఈ మైక్రో మ్యాక్స్ ప్రొమోటర్ కూడా ఈ ఏం చెప్తున్నారంటే వీళ్ళ కరెంట్ వన్ లాక్ బైక్స్ తయారు చేసే కెపాసిటీ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి చూసిన ఈ ఫెయి స్కీమ్ ద్వారా వీళ్ళకి ఫోర్ ఎయిటీ క్రోర్స్ ఇన్సెంటివ్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు ఈ అప్డేట్ రావడంతో ఈ సెషన్లో ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ స్టాక్ తో పాటు వేరేస్ అదర్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మ్యాన్ఫాక్చర్చర్ చేసే కంపెనీస్ ఉంటాయో ఆ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి అండ్ ఇన్ఫెక్ట్ ఈ ఎల్టివ్ వెహికల్ సెగ్మెంట్ గురించి సోనా కాంస్టర్ ఒక సీఈఓ వివేక్ విక్రమ్ సింగ్ గారు చాలా డీటెయిల్ గా మనం చేసిన ఇంటర్వ్యూ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇది యూపీ గవర్నమెంట్ నుంచి వచ్చింది యూపీ ఒక సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ ను ప్రొటెక్ట్ చేయడం గురించి అని యూపీ గవర్నమెంట్ ఉత్తరపదేశ్ లో టొబాకో సేల్ చేసే ప్రతి సెల్లర్ లైసెన్స్ తీసుకోవాలని వీళ్ళు జీవో పాస్ చేశారు ఈ జీవో సిగరెట్ మ్యానుఫాక్చరింగ్ ఐటీసీ లైన విఎస్టీ కానీ గోడఫే ఫిలిప్ కానీ మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి సెలర్ లైసెన్స్ తీసుకుని సేల్ చేయాలంటే వాళ్ళ లైసెన్స్ తీసుకుని సేల్ చేయడానికి టైం పడుతుంది కదా ఈ పీరియడ్ లో వీళ్ళు సేల్స్ మీద కొంచెం వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు కాబట్టి ఈ కంపెనీస్ మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ లో మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ అమర్ రాజా బ్యాటరీస్ రిలేటెడ్ గా రెండు అప్డేట్స్ వచ్చాయి ఒకటి ఈ కంపెనీ యొక్క కరెంట్ చైర్మన్ అయిన రామచంద్ర గల్లా గారు ఎవరైతే ఉన్నారో ఆయన తన చైర్మన్ పొజిషన్ కి రీ అపాయింట్మెంట్ టైం వచ్చింది కాబట్టి తను కొనసాగకుండా జయదేవ్ గల్లా చైర్మన్ గా అపాయింట్ చేసినట్టు అప్డేట్ వచ్చింది సెకండ్ అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ రిలేటెడ్ గా వాళ్ళ స్ట్రాటజీని కూడా రిలీజ్ చేశారు ఈ స్ట్రాటజీ భాగంగా ఎనర్జీ అండ్ మొబిలిటీ లోని ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఆ సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా చెప్తున్నారు ఈ రెండు అప్డేట్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈ క్వార్టర్ లో ఎక్రిసెల్ యొక్క రిజల్ట్స్ మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్రిసెల్ ఎడిషనల్ గా వన్ లాక్ యూనిట్స్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా ఆ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కంప్లీట్ అయిపోయినట్టుగా ఎక్రిసెల్ నుంచి అప్డేట్ వచ్చింది సో ఈ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ లోని వీళ్ళు సేల్స్ నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇంటర్లెక్ట్ డిజైన్ ఏరియా నుంచి అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో చెప్తున్నారు చెప్తున్నారంటే ఐక్రిడ్ త్రీ సిక్స్టీ అని కాంపోజిట్ క్లౌడ్ నేటివ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ని ఎక్స్క్లూజివ్లీ యూరోపియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వీళ్ళు లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు బ్యాక్ టు బ్యాక్ ఈ డిజైన్ ఏరియా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది అండ్ అలాగే న్యూ క్లైంట్స్ కూడా ఎక్వైర్ చేసి వెళ్తుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లోరస్ ల్యాబ్స్ నుంచి అప్డేట్ అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ వచ్చింది లోరస్ ల్యాబ్స్ యొక్క కో ప్రమోటర్ షేర్స్ ఏవైతే ప్లెడ్జ్ లో ఉన్నాయో ఆ ప్లడ్జ్ లో ఉన్న షేర్స్ లో వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ప్లడ్ షేర్స్ ని రిలీజ్ చేసినట్టుకి ఈ అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ డెఫినెట్లీ లారెస్ ల్యాబ్ యొక్క ఇన్వెస్టర్ సెంటిమెంట్ మీద గా రియాక్ట్ చేస్తుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూపి ఇన్ఫ్లేషన్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ నెంబర్ రిలీజ్ చేసింది మే మంత్ లో డబ్ల్యూపీ ఇన్ఫ్లేషన్ ట్వల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గా రికార్డ్ అయింది మంత్ ఆన్ మంత్ చూసినట్లయితే లాస్ట్ మంత్ లో టెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గా రికార్డ్ అయినట్టు చెప్తున్నారు డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఇంతలా పెరగడానికి కారణం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఆనియన్ ఫ్యూల్ అండ్ పవర్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ నెంబర్ బాగా పెరగడం వల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ నెంబర్ బాగా పెరిగినట్టు వీళ్ళు చెప్తారు ఇన్ఫ్లేషన్ నెంబర్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ సైన్స్ టు డేస్ డైలీ మనిషి గైస్ ఈ రోజు ఆఫ్టర్నూన్ సోనా క్యాంప్టర్ ఒక ఎండిఎన్ సి వివేక్ గారు నేను చేసిన ఇంటర్వ్యూ మీరు చూడటైతే మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈవీ సెగ్మెంట్ మీద మీకు చాలా మంచి క్లారిఫికేషన్ అన్నది దొరుకుతుంది ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ఫుఫల్ అయిపోయి వరకు వీడియో లైక్ చేయడం వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసు పక్కన బెల్లైకాన్ లోని ఆల్ నోటిఫికెన్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను టిల్ దెన్ గుడ్ నైట్